అనంతపురం జిల్లా రాయదుర్గంలో ప్రభుత్వ విప్ కాపరామచంద్రరెడ్డి మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ఒకరిపై ఒకరు విసురుకున్న సవాళ్ల నేపథ్యంలో కాల్వ శ్రీనివాసులను అరెస్ట్ చేసి కళ్యాణదుర్గం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కళ్యాణదుర్గం పోలీస్ స్టేషన్ తీసుకువస్తున్నారని అన్న సమాచారం అందుకున్న నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులతో భారీగా స్టేషన్ ఆవరణానికి చేరుకున్నారు. కాల్వ శ్రీనివాసులను పోలీస్ స్టేషన్‌లోకి తీసుకువెళ్తున్న పోలీసులకు నాయకులకు సమయంలో తీవ్ర తోపులాట వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. రాయదుర్గంలో గత కొంతకాలంగా అభివృద్ధి పనులపై ఒకరిపై ఒకరు సవాలు విసురుకుంటున్నారు. తాజాగా కనేకల్ మండలం ఎన్ హనుమాపురం అభివృద్ధిపై సవాలుకు సిద్ధమా అంటూ ఒకరికొకరు ప్రకటించుకొని హనుమాపురం గ్రామానికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. హనుమాపురం గ్రామానికి చేరుకున్న కాల్వ శ్రీనివాసులు నేను కాపరామచంద్రారెడ్డి కోసం వేచి ఉన్నానని ప్రకటించానని కానీ ఆయన రాకుండా తప్పించుకొని పోలీసుల్ని పంపారని కాల్వ శ్రీనివాసులు తెలిపారు. కాపరామచంద్రారెడ్డి వ్యాఖ్యలు ఓ బజారు మనిషి మాటలులాగా ఉంటాయని కాపరామచంద్రారెడ్డి ఓ దొంగ అయితే జగన్మోహన్ రెడ్డి గజ దొంగల వ్యవహరిస్తున్నారని కాల్వ శ్రీనివాసులు తీవ్ర పదజాలంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయదుర్గం అభివృద్ధిపైన చర్చకు రమ్మని కాపురామ్ చంద్రారెడ్డి రావాలన్నా పోలీసులను పంపించాలన్నా చెత్త సవాలు విసరడం ఎందుకు పారిపోవడం ఎందుకు ఇంతదానికి సవాలు చేయాలన్నా మేమేమైనా చేయమంటమే నువ్వు ఒక పనికిమాల ప్రభుత్వం ఒక చెత్త ఎమ్మెల్యే దద్దమ్మ ఎమ్మెల్యే ఏమి పని చేయలేని ఒక అసమర్థుడివి నీ నాలుగేళ్ల కాలంలో కనీసం 400 కోట్ల రూపాయలు కూడా రాయదుర్గం నియోజకవర్గానికి రాలేదు గతంలో మేము 4500 కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చాం రాయలసీమలో కుప్పాని కంటే ఎక్కువ రాయదుర్గానికి ఇచ్చాడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. వెనుకబడని ప్రాంతం అంటే చంద్రబాబు నాయుడు గారికి అంత ప్రేమ అభిమానము తపన తాపత్రయము ఆ ప్రాంతం అభివృద్ధి చెందాలని. మరి ఇక్కడ ఒక ముఖ్యమంత్రి కాపురామచంద్రారెడ్డి దొంగ అయితే ముఖ్యమంత్రి గజ దొంగ. వీళ్ళిద్దరి ఆధ్వర్యంలో రాయదుర్గం బాగుపడమంటే ఎట్లా బాగుపడుతుంది? మేము ప్రారంభం చేసిన పనులను పూర్తి చేయలేదు. కొత్తగా వీళ్ళు తీసుకొచ్చిన పనులు కూడా ఏమీ లేవు. ఈరోజు సవాలు చేసి పలాయనం చిత్తగించినాడు ప్రభుత్వం. ఇప్పటికైనా నిజాలు మాట్లాడడం నేర్చుకో, చెత్త మాటలు మానేయి, సంస్కృతి సంస్కారం లేకోకుండా ఆ నువ్వు వాగే చెత్తవాగుడు ఉందే అది ప్రజలు అసహించుకుంటున్నారు కాపరామచంద్రారెడ్డి. ఇప్పటికైనా నిజాలు మాట్లాడడం నేర్చుకో, బుద్ధిగా మసలుకో. ఇంకొకసారి ఏ గ్రామంలోకి పోయి ఇట్లా సవాల్ చేస్తే కాల్వ శ్రీనివాసులు రావాల్సిన పని లేదు. ఆ గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు నిన్ను తరిమి తరిమి కొడతారు కాపరామచంద్రారెడ్డి అని హెచ్చరిస్తా ఉన్నా. నన్ను బలవంతంగా ఇక్కడికి తీసుకొచ్చిన పోలీసులకు కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, సవాలు చేసింది కాపరామచంద్రారెడ్డి, ఆ సవాల్ను స్వీకరించి పోయింది నేను. మరి సవాలు చేసిన కాపరామచంద్రారెడ్డిని మీరుగైనా వదిలిపెడితే మాత్రం బాగుండేది. అతన్ను ఆ గ్రామానికి పోయి సవాలు చేస్తే మా వాళ్ళు కూడా ఊరికనే ఉండరు.